वेलकम टू हिमालय सिद्ध क्रिया योगा ब्राह्मी मुहूर्तम दीन गुरिंची मनवाळ्ळु ये समयानी ब्राह्मी मुहूर्तम का निर्णयिस्तारु चेप्पंडी बाबाजी अनंटू उंटारु इदी मुख्यमैन अंशं चेप्पालंटे साधकुलकी अंदरिकी कूडा प्रति व्यक्तिकी कूडा ब्राह्मी मुहूर्तम गुरिंची तेलुसुकोवडं चाला अवसरं एंदुकंटे కాలం పగటి పూట రాత్రి పూట రాత్రి పగలు రెండు జరుగుతున్నాయి. రాత్రికి ఉండే ప్రత్యేకత రాత్రికి ఉంది, పగటి సమయానికి ఉండే ప్రత్యేకత పగటి సమయానికి ఉంది. పగటి పూట చేసే పనులు రాత్రి చేయలేము, కొన్ని చేయకూడదు. రాత్రి చేసే పనులు పగటి పూట చేయకూడదు కొన్ని. ఇలా మనం జాగ్రత్తగా మనం రాత్రి పగలని గుర్తించి మనం అనుసరిస్తూ వెళితే చాలా బాగుంటుంది. సరే, పగటి పూట అనేది మనకి జీవితంలో సంపాదన, ఈ వ్యవహారాలు మనం జీవితానికి సంబంధించిన వ్యవహారాలన్నీ బంధాల మధ్యన బాధ్యతల మధ్యన నలిగిపోతూ పగటి పూట అంతా గడుపుతూ ఉంటాం. ప్రతి మనిషికి కూడా రాత్రి ఒక వరం, రాత్రి సమయం ఒక వరం లాంటిది. ఎస్, రాత్రి పూట ఒక వరం లాంటిది. రాత్రి సమయాన్ని మనం ఒక అవకాశంగా తీసుకుని సద్వినియోగపరచుకోవటం చాలా అవసరం. రాత్రి ముఖ్యంగా రాత్రిని మనం విశ్రాంతికి సమయంగా భావిస్తాం. రాత్రిని విశ్రాంతికి సమయంగా భావిస్తూ ఉంటాం కదా. శరీరానికి మనసుకి మనసుకి విశ్రాంతి దొరికే సమయం. ఆ విశ్రాంతి తర్వాత ఉదయం సూర్యోదయం అయ్యే సమయం, రాత్రి పగలుగా మారే సమయం, అది చాలా ముఖ్యమైన సమయం. అది దాన్ని గుర్తించి మనం ఉపయోగించుకోవటం అవసరం ఉంది. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి ముందుగా ఒక పావు గంట అనుకోండి, సుమారు ఒక పావు గంట ముందు బ్రాహ్మీ ముహూర్తం మొదలవుతుంది. బ్రహ్మ ఆ టైంలో తన అంతర్ముఖమై ఉంటాడు. ఉదయాన్నే మనం లేవగానే కాస్త కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అయ్యి సెమీ కాన్షియస్నెస్లో ఉంటాం. ఆ టైంలో మనలో సెమీ కాన్షియస్నెస్ ఉంటుంది స్థితి. కాబట్టి ఆ సమయంలో ఏ పని చేసినా కూడా మనకి సిద్ధిస్తుంది. అంటే ఏమవుతుంది, మన లోపల చక్కగా అవన్నీ కూడా లోపలికి వెళ్ళి శక్తిగా మారుతాయి. ఇప్పుడు చదువుకునే విద్యార్థులకి ఆ టైంలో బాగా గ్రాస్పింగ్ కెపాసిటీ, లోపలికి తీసుకునే స్థితి ఉంటుంది, గ్రహింపు ఉంటుంది, ఎరుక ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి చదివితే ఆ మెమరీలోకి వెళ్ళిపోతుంది. తిన్నగా మనం ఆ మెమరీ పాయింట్కి వెళ్ళిపోతుంది. ఏం చదివినా ఏం గ్రహించినా కూడా ఎవరికైనా సరే, విద్యార్థులకు ముఖ్యంగా అవసరమైంది కనుక అలా చెప్పుకుంటాం. ఏ సాధకులకైనా సరే, ఆధ్యాత్మిక సాధకులు ఎవరికైనా సరే, ఏ మార్గంలో ఉన్నా సరే, ఈ బ్రాహ్మీ ముహూర్తాన్ని చక్కగా ఉపయోగించుకోవాల్సిందే. మనం 4 నుంచి 6 అనుకున్నాం, అక్కడ సూర్యోదయానికి ముందు మనము ముందుగా మనం గ్రహిస్తే 4 గంటలకి పెట్టుకోండి. నా ఉద్దేశం ఇవన్నీ పదాలు ఇవన్నీ ఎలా ఉన్నా రోజు 4 గంటలకి నిద్ర లేవటం అనేది పెట్టేసుకోండి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కొంతమంది అంటారు లేవలేకపోతున్నాను, లేవటం కుదరట్లేదు, నాకు నిద్ర బద్ధకంగా ఉంది, ఇంకోటి. కానీ మన బాడీ మీద మనం దృష్టి పెడితే, మన శరీరం మీద మనం దృష్టి పెడితే, గుర్తుపెట్టుకోండి, మన శరీరాన్ని ఒక స్నేహితుడిగా మార్చుకుని గ్రహిస్తూ ఉంటే ఏంటి మిత్రమా నువ్వు ఎలా ఉన్నావు,
నీ స్థితి ఏమిటి అని మనం చక్కగా ప్రేమగా స్నేహంగా పలకరించి దాన్ని అవగాహన పరుచుకోవడానికి ప్రయత్నం చేస్తే మన శరీరంలో ఒక మెకానిజం, ఒక అలార్మింగ్ స్టేటస్ ఉంది. ప్రతిదీ ఆ శరీరం పద్ధతిగా నిర్వహిస్తుంది, జరుపుకుంటూ ఉంటుంది. మన శరీరం పద్ధతిగా జరుపుకుంటూ ఉంటుంది, చాలా చాలా నిబద్ధతగా ఉంటుంది. శారీరక క్రియలు మనం దాన్ని దానిగా శరీరాన్ని శరీరంగా ఉంచితే కనుక అనుసరిస్తే అంత సిస్టమేటిక్గా ఉంది, చాలా సిస్టమ్ ఉంది శరీరంలో. మనం దాన్ని డిస్టర్బ్ చేయక్కర్లేదు, ఏం చెబితే అది చేస్తుంది. విచిత్రం ఏంటంటే మన శరీరానికి ప్రేమగా చక్కగా ఒక అవగాహనతోటి మిత్రమా నువ్వు ఇలా చెయ్యి ఇలా ఉండు అంటే చక్కగా మనకి అలాగా మనకి స్పందిస్తుంది మనకు తగినట్టు. అందుకని మీరు దాన్ని సహజంగా సహజ స్థితిలో ఉండేలా చూసుకుంటూ శరీరాన్ని మీరు కమాండ్స్ ఇవ్వండి, మీరు చెప్పినట్టు నడుచుకుంటుంది. లేవలేకపోతున్నాను అంటారు, పడుకునే ముందు చక్కగా ఒక ఆధ్యాత్మిక భావనతోటి ఒక చక్కటి సాధనతోటి అంతర్ముఖ స్థితిలో సత్సంకల్పం లోపల నుంచి ఒక ప్యూరిటీ నుంచి వస్తుంది. ఆ సంకల్పంతో నేను ఉదయాన్నే నేను 4 గంటలకే లేవాలి అని మీరు చక్కగా ఒక సజెషన్ ఇవ్వండి, అనుసరిస్తుంది, ఖచ్చితంగా పాటిస్తుంది. ఎలర్ట్నెస్, మనం అటెంటివ్గా మనం అక్కడ ఇవ్వగలగాలి చక్కగా ప్రేమగా. కాబట్టి 4 గంటలకు లేవటం అనేది నిబద్ధతగా పెట్టుకోండి, నియమంగా పెట్టుకోండి. ఏం చేస్తాం అనేది మొదట్లో మీరు ఆలోచించకండి. 4 గంటలకు లేవటం, కూర్చోటం, 4 గంటలు లేవటం అనేది నియమంగా పెట్టుకోండి. ఆ తర్వాత ఏం చేయాలనేది మెల్లిమెల్లిగా కొన్ని రోజుల తర్వాత అలవాటుగా మారిపోతే ఇంకా అది మీరు వద్దన్నా మెలకు వస్తుంది. ఇది ఏది మనం ఫీడ్ చేస్తేనండి, శరీరానికి ఏ పద్ధతిని ఫీడ్ చేస్తే ఆ పద్ధతిలో ఉంటుంది. ఇక్కడ అది విచిత్రం, మనం గుర్తించటం లేదు. మనం చెడువైపు తీసుకెళ్తే పడుకుందాం బద్ధకంగా ఇప్పుడు కాదులే అంటే అప్పుడు అంతే, అది కూడా అలాగే అలా మిమ్మల్ని మీకు అది సహకరించదు. మీరు చక్కగా పడుకోకూడదు, నేను లేవాలి, సాధన చేయాలి, నాకు అవసరం అని చెప్పండి. అది చక్కగా సహకరించి మీతో పాటు మీకు తగినట్టుగా అది స్పందిస్తూ ఉంటుంది. ఎస్, ఇదంతా మనం చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. 4 గంటలకు లేవటం అనేది పెట్టేసుకోండి. లేచిన తర్వాత ఏం చేయాలని అంటే చేసుకోండి. సాధకులైతే గురుమంత్రం స్మరించుకోవచ్చు, లేకపోతే ఆత్మ పరిశీలన చేసుకోండి, చక్కగా నిర్మలంగా సుఖాసనంలో కూర్చోండి. అక్కడ చెట్లు కూడా వృక్షాలు కూడా ఉదయం సమయంలో చక్కటి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. 4 గంటలకు లేచి 4 to 5 వన్ అవర్ అంతర్ముఖ సాధన మీకు సాధనగా జీవితంగా తీసుకున్న క్రియలు చేసుకోండి. ఎస్, ఆ తర్వాత 5 గంటలకల్లా ఖచ్చితంగా వాకింగ్ పెట్టుకోండి, 5 to 6 ప్రకృతిలోకి వెళ్ళండి. ఉదయం సమయంలో ప్రకృతితో సాంగత్యం, సజ్జన సాంగత్యం మరొకటి అంటారే, వాటన్నిటికంట ముఖ్యమైనది ప్రకృతితో సాంగత్యం కావాలి. ప్రకృతితో సాంగత్యం చేస్తే మనలో ఉన్న ప్రకృతి శక్తులు, సహజ శక్తులు బయటకు వస్తాయి, న్యాచురల్ శక్తులు. ఎస్, ప్రకృతితో సంబంధం పెట్టుకోండి. పొద్దున్నే చక్కగా 1 గంట సేపు ప్రకృతితో స్నేహం చేయండి. వృక్షాలను గమనించండి, పువ్వులను గమనించండి, ఆ పక్షులను గమనించండి, ఆ చల్ల గాలిని ఆస్వాదించండి. ఎస్, ఇది చాలా చక్కటి సాధన క్రియ. హిమాలయాలలో ఉండి నేను గత 25 సంవత్సరాలకు పైగానే హిమాలయాలతో సాంగత్యం, ఇక్కడ ఉన్న వృక్షాలు పర్వతాలు ఇక్కడ జీవిస్తూ ఉంటే బయటకు వెళ్ళి ప్రకృతిలోకి వెళ్ళిపోయి హాయిగా, మేము లోపల ఉండేది చాలా తక్కువ సమయం, ఎక్కువ బయటే ఉంటాను నేను ఎక్కువ. సో నాకు ప్రకృతి కనిపించేలాగే నేను ఇక్కడ కిటికీలన్నీ పెట్టుకుని ప్రకృతిని మిస్ కాకూడదు. ప్రకృతే దైవం, ఇక్కడ ప్రకృతే భగవంతుడు. కాబట్టి మీరు ఉదయం కాలంలో చక్కగా లేచి సాధన చేయండి. లేదు లేవగానే ఏం చేయబుద్ధి కావటం లేదు, సహజంగా ఉండండి, సాక్షిగా ఉండండి, చక్కటి హీలింగ్ ఆడియోస్ వినండి, మహాత్ముల సందేశాలు వినండి. ఇయర్ ఫోన్ పెట్టుకోండి, మీరు ఉదయాన్నే లేచి సౌండ్ ఎక్కువ పెట్టేసి ఫోను లేకపోతే ఇంకోటో పక్కన ఉండేవాళ్ళు, పడుకునేవాళ్ళు పక్కన ఇంకో పని చేసుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎప్పుడు క్రియేట్ చేయకండి. చక్కగా హెడ్ ఫోన్ పెట్టుకోండి, హాయిగా చక్కగా సుఖాసనంలో కూర్చుని చక్కగా వింటూ ఉండండి, గడపండి. ఉదయం టైంలో మనలో కొన్ని హార్మోన్స్, పెర్ఫెక్ట్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అవి రిసీవ్ చేసుకుంటాయి.
సత్యాన్ని ఆ విషయాన్ని చక్కగా ఆస్వాదిస్తాయి. అది అది ఆ ప్రభావం మన శరీరం మీద, మనసు మీద, అన్ని విధాలా మనకి ఉంటుంది. ఆ డే బిగినింగ్ ఇలా మొదలైందనుకోండి, బ్రాహ్మీముహూర్తంలో కొంత సాధనగా, ఒక ఆస్వాదనగా, మనం ఒక గ్రహింపుతోటి, ఎరుకుతోటి మనం ప్రారంభం చేస్తే ఆధ్యాత్మికంగా నిర్మలంగా, కోమలంగా, సున్నితంగా ఈ స్థితులతోటి ఉదయాన్నే మనం ప్రారంభం చేస్తే ఉదయాన్ని రోజుని, ఆ రోజంతా మీలో పెర్ఫెక్ట్ యాక్టివ్ అలర్ట్ అటెంటివ్గా ఉంటారు. ఏది మిస్ కారు, దేనిని మిస్ కారు. ఎస్, ఓకే. కాబట్టి 4 పెట్టుకోండి, ఇవన్నీ తర్వాత విషయం. 4 గంటలకు లేవటం, నేను 6 దాకా నా కోసం నేను జీవిస్తాను అనుకోండి, అంతే. అంతేకాని పొద్దున్నే తెల్లవారుజామునే లేవగానే వాట్సాప్ తీసేసి ఈ ఫేస్బుక్లు, గొడవలు, వాళ్ళ కామెంట్లు, వీళ్ళ కామెంట్లు, ఈ పిచ్చి నుంచి కాస్తంత ఒక 2 గంటలైనా మీరు పక్కకు రండి, మిమ్మల్ని మీరు పక్కకు తీసుకురండి. మీకోసం మీరు, మీ ఇష్టం, మీ లవ్వింగ్, యువర్ లవ్వింగ్ థింగ్స్ చక్కగా హాయిగా జీవించండి. ఓకే, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, హ్యాపీ హ్యాపీ హ్యాపీ.